హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ఆశా రాజ్ అఫీషియల్. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ యువర్ ఆశు. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ ఎ యూస్ఫుల్ కంటెంట్ ఫర్ ఆల్ ద క్రియేటర్స్ ఆన్ యూట్యూబ్. ఎస్, ఎందుకని అంటున్నానంటే, ఎవరైతే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బేసిక్స్ కూడా తెలియవు. సో ఇలా బేసిక్స్ తెలియని వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఫార్వర్డ్ స్టెప్ వేయాలి అని చాలా వరకు ఆగిపోతూ ఉంటారు. సో ఇన్ఫ్యాక్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నేను కూడా అంతే. సో ఎడిటింగ్ ఇవన్నీ తెలియదు కదా ఎలా అని చెప్పి నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ ఓకేలే, లెట్స్ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి నేను ఏదో ఇంకా అలా స్టార్ట్ చేసేసాను. సో నౌ వీఆర్ రీచ్ టు 50K సబ్స్క్రైబర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో 50K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాను. సో ఈ వీడియో ఏంటంటే, హౌ టు ఎడిట్ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ ఇన్ యూట్యూబ్. సారీ ఫర్ ద యూట్యూబ్. సో యూట్యూబ్ కోసం లాంగ్ వీడియోస్ కానీ షార్ట్స్ అసలు ఎలా ఎడిట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలన్నది నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ఎ టెక్కీ, బట్ నేను ఎలా అయితే చేస్తున్నాను అన్నది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఎడిటింగ్ అనగానే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అది ఇది అని మనం అనుకుంటాము. మనకి నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే అది చాలా సింపుల్, అంతా చాలా త్వరగా అయిపోతుంది. అంటే ఎక్కువ స్లో మోషన్ వీడియోస్ కొంచెం ఎక్కువగా చేయాలి అని అనుకునేటప్పుడు ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. బట్ లేదు, కొంచెం షార్ట్స్ డైలీ లైఫ్లో మనం ఏం జరుగుతున్నాం ఏంటి అన్నది జస్ట్ అలా ఎడిట్ చేసి పెట్టుకోవడానికైతే జస్ట్ ఈజీ ప్రాసెస్. సో నేను ఎలా షార్ట్స్ ఎడిట్ చేస్తున్నాను అన్నది నేను స్క్రీన్ షేరింగ్లో పెడతాను. సో మీరు దాన్ని చూసి స్టెప్స్ అయితే ఫాలో అయిపోండి. మనకి ఎడిటింగ్ యాప్స్ అనేవి చాలా ఉంటాయి, బట్ మనకి రెగ్యులర్గా ఏదైతే అన్ని ఫీచర్స్ బాగుంటాయి అనుకున్నవి నేనైతే 4 క్యాటగరైజ్ చేశాను. ద ఫస్ట్ వన్ ఈజ్ టైమ్ మాస్టర్, ఇన్ షార్ట్ క్యాప్కట్ అండ్ విఎన్. సో ఈ 4 యాప్స్ అయితే మనకి ఏదైనా ఎడిటింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కైన్ మాస్టర్. మనకేంటంటే షార్ట్స్ అన్నవి మనకి వర్టికల్గా ఉంటాయి. సో కైన్ మాస్టర్లో మనకి ఎలా ఇస్తాడంటే హారిజంటల్ వర్షన్ ఇస్తాడు. సో నేను ఈ కైన్ మాస్టర్ని అంతగా చూస్ చేసుకోను. సో దాన్ని పక్కకు పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్ షార్ట్. ఇన్ షార్ట్లో వీ కెన్ యూజ్ ద ఫొటోస్ అండ్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీథింగ్. బట్ నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటి అని అంటే క్యాప్కట్. సో క్యాప్కట్ ఏంటనంటే మన ఇండియాలో బ్యాన్ చేశారు. సో మోస్ట్లీ అది ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంట్రీ చేంజ్ చేసి అది యూజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. క్యాప్కట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి, స్లో మోషన్ వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ విల్ గుడ్ ఆన్ క్యాప్కట్. సో మోస్ట్లీ నేనైతే క్యాప్కట్నే యూజ్ చేస్తాను. బిఫోర్ క్యాప్కట్కి నేను స్విచ్ అవ్వకముందు అయితే ఈ విఎన్ యాప్ని యూజ్ చేసేదాన్ని. అంటే నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఆండ్రాయిడ్ వాడేదాన్ని, ఇప్పుడంటే ఐఫోన్కి స్విచ్ అయ్యాను. సో బట్ అయినా సరే అందరికీ ఫీజబుల్గా ఉండేది ఏంటని అంటే మనకైతే విఎన్ ప్లేస్టోర్లోనే అవైలబుల్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ యాప్ స్టోర్లో కూడా అవైల్గా ఉంటుంది. సో ఫస్ట్ మనమైతే విఎన్లో ఎలా ఎడిట్ చేద్దామో చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్లేస్టోర్లో ఆర్ యాప్ స్టోర్లోకి వెళ్ళి విఎన్ యాప్ని డౌన్లోడ్ చేయండి. సో విఎన్ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత అక్కడ డౌన్లోడ్ అవ్వగానే మీకు సిజర్ సింబల్ కనిపిస్తుంది, అది న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో ఆ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సో మీరు ఏదైతే వీడియోస్ని ఆ రోజులోనే ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ లైక్ ఫోల్డర్ చేసుకోండి, లేదంటే ఒక ర్యాండమ్గా అయినా సెలెక్ట్ చేసి అవన్నీ మీరు పెట్టేసుకోవచ్చు. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మీకు అక్కడ ట్రిమ్మింగ్ ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ కట్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ రెండిట్లో మీరు ఏదైనా ఓకే సెలెక్ట్ చేసుకొని దాన్ని ట్రిమ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏ బిట్ నుంచి ఏ బిట్ వరకు కావాలో నేను ఇక్కడ మీకు డ్రాగ్ చేసి చూపిస్తున్నాను. సో మీరు అలా సెట్ చేసుకోవచ్చు. సో సెట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఇన్ బిట్వీన్ మధ్యలో ప్లస్ సింబల్ మీకు కనిపిస్తూ ఉన్నదా. సో ఆ ప్లస్ సింబల్ మనకి ఏంటంటే అందులోని మనకి ఏమైనా ట్రాన్సిషన్ లైక్ జూమ్ కానీ, జూమ్అవుట్ కానీ, బ్లాక్ మోడ్ కానీ ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మనకి వీడియో టాప్లో మనకు కనిపిస్తుంది ఒరిజినల్ అనే సింబల్. సో ఒరిజినల్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆ పక్కన టిక్టాక్ సింబల్ వచ్చి 9:16 ఫ్రేమ్ వచ్చింది కదా. సో మనం ఆ మోడ్లో సెట్ చేసుకోవాలి, బికాస్ మనకి షార్ట్స్ అనేవి 9:16 ఉంటుంది. సో మీరు ఎడిట్ చేసే ముందు ఆ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద స్పీడ్. సో స్పీడ్కి వచ్చేటప్పటికి మనకు అక్కడ
చాలా వరకు కొన్ని స్లో మోస్ చేసుకోవచ్చు. మనకి అక్కడ కర్వ్స్ ఇచ్చారు కదా, సో ఆ కర్వ్లోని మనకి ఏదైనా మీరు ఇలా చక్కగా డ్రాగ్ చేసి ఎక్కడ స్లో మోషన్ కావాలంటే అక్కడ స్లో మోషన్, లేదు అని అనుకుంటే జస్ట్ 1x స్పీడ్ అందులో అయినా అలా పెట్టుకోవచ్చు. సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా కర్వ్ ఆప్షన్లో పెట్టుకొని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. లేదు ర్యాండమ్గా రెగ్యులర్గా ఉన్న వీడియోస్కి అయితే మనము ఈ ఆప్షన్ అంతా యూజ్ చేయక్కర్లేదు. ఏవైనా కొన్ని స్లోమో వీడియోస్ కొంచెం చేసుకోవడానికి బాగుంటుంది అనుకునేటప్పుడు మొత్తం అంతా ఈ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఈ స్పీడ్ ఇదంతా సెట్ చేసుకున్నాక నెక్స్ట్ మనకి ఏదైతే ఆడియో కావాలనుకుంటున్నామో, ఇక్కడ మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంది కదా, మ్యూజిక్ టెక్స్ట్ సింబల్, సో ఆ మ్యూజిక్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఆ మ్యూజిక్ సింబల్ మీరు క్లిక్ చేసుకున్నాక అగైన్ మ్యూజిక్ అని వస్తుంది. సో అందులోకి వెళ్ళాక మ్యూజిక్ అండ్ ఫేవరెట్స్ అండ్ మై మ్యూజిక్ అని వస్తుంది. సో మనకి ఏవైనా కొన్ని ఫేవరెట్ బీజిఎమ్స్ ఏవైనా మన ఫోన్లో యాడ్ అయి ఉంటే సో ఇలా యాడ్ చేసేసుకోండి. నేనైతే ఈ హే రంగులే సాంగ్ని యాడ్ చేస్తున్నాను. యా ఇలా యాడ్ చేసేసుకున్నాక మనం అది 100% మోడ్లో పెట్టుకోవచ్చు. సో ఇలా మనం మ్యూజిక్ని అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకి వాయిస్ ఓవర్, సో వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు ఏంటి అన్నది చాలా వరకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అఫ్కోర్స్ కొంతమంది కొంచెం కామ్ అండ్ క్వైట్ ఉన్న రూమ్స్లో మనం ఇవ్వచ్చు, అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు అని అనుకునేటప్పుడు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సేమ్ లైక్ మనం ఇందాక మ్యూజిక్ సింబల్ ఎలా అయితే క్లిక్ చేసుకున్నామో మ్యూజిక్ సింబల్ క్లిక్ చేసుకుంటాం. అగైన్ మ్యూజిక్ సింబల్ క్లిక్ చేసుకోగానే మనకి రికార్డ్ ఆప్షన్ అక్కడ వచ్చింది కదా రెడ్ కలర్ సింబల్, సో అది క్లిక్ చేయగానే మనకి 3, 2, 1 అని చెప్పి టైమర్ ఇస్తుంది. సో నేనైతే జనరల్గా నేను ఇలాగ మైక్ని యూజ్ చేస్తున్నాను. యా దిస్ ఈజ్ మై మైక్. సో మనకి మైక్ ఆప్షన్ లేకపోయినా సో ఇలా 3, 2, 1 టైమర్ ఇస్తుంది కదా, లైక్ కొంచెం క్లోజ్గా ఇలా పెట్టి హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో దిస్ ఈజ్ మై ఫ్రెండ్స్ బర్త్డే. మేమందరం ఇలా కలిసి సెలబ్రేట్ చేసుకొని చాలా డేస్ అవుతుంది. ఎస్ ఇలా అన్నది నేను రికార్డ్ చేసుకుంటాను. సో మనకి రికార్డ్ అన్నది కొంచెం మోడ్, మన వాయిస్ ఎక్కువ వినిపించాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తక్కువ రావాలి అనుకునేటప్పుడు, సో మన వాయిస్ మోడ్ అక్కడ క్లిక్ చేస్తే మనకి 100, 150 ఆ మోడ్లో పెట్టుకోవచ్చు. లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే ఉండాలనుకుంటే మీరు వాయిస్ ఓవర్ ఇవ్వక్కర్లేదు. సో కొంచెం అలా ఊరికనే వాయిస్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఏమీ డల్గా ఉన్నది అని అనుకునేటప్పుడు, సో మీరు ఆ మ్యూజిక్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ స్పీకర్ బటన్ ఇచ్చాడు కదా, సో దాని మీద క్లిక్ చేసి మనం ఒక 7, 6 ఆ మోడ్కి పెట్టుకొని మన వాయిస్ ఓవర్ ఇచ్చిన మోడ్ ఒక 120, 130 లైక్ అలా పెట్టుకోవచ్చు. ఎస్ అలా వినిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ హౌ వీ ఎడిట్ షార్ట్స్. సో ఇదంతా అయిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ బ్లూ కలర్ బటన్లో యారో మీకు కనిపిస్తుంది కదా రైట్ కార్నర్లోని, మీరు అది క్లిక్ చేసిన తర్వాత మీకు అన్ని కొన్ని రిజల్యూషన్స్ అన్నవి ఇస్తుంది. మనం ఆ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేశాక మనకు అక్కడ ఆటో అండ్ మాన్యువల్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఆటో వచ్చేటప్పటికి యాజ్ యూజువల్గా మనకు అలా ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు, బట్ ఇన్ మాన్యువల్ మోడ్ వచ్చేటప్పటికి అక్కడ మనకి 1080p అండ్ 2.7K ఇలా అని చెప్పి వచ్చింది కదా. మోస్ట్లీ ఏంటంటే యూట్యూబ్ మనం ఎంత హై క్వాలిటీ తోటి మనం అప్లోడ్ చేసినా అది చాలా వరకు కంప్రెస్ చేసేస్తుంది. సో ఏంటంటే కొంచెం బ్లర్ అవ్వడం కానీ మనకంత కనిపించకపోవడం కానీ ఇలా అవుతూ ఉంటుంది. సో ఎక్కువ అంత ఏం పెట్టక్కర్లేదు. మనం చూస్ చేసుకునేది ఏంటంటే 1080p మనకి సరిపోతుంది రిజల్యూషన్ వచ్చేటప్పటికి, అండ్ fps 30 అండ్ బిట్ రేట్ వచ్చేటప్పటికి మీరు 1లో పెట్టుకోవచ్చు ఆర్ 30 అయినా పెట్టుకోవచ్చు. సో మెయిన్లీ అయితే 1080 fps సరిపోతుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇలా అన్నీ మనం మోడ్ సెట్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేశాక లైక్ ఇలాగ 100% ఫీలింగ్ అని వస్తుంది. సో ఫీలింగ్ వచ్చాక ఇంకా మనం డైరెక్ట్గా యూట్యూబ్కి వెళ్ళి ఇంకా అప్లోడ్ చేసేసుకోవడమే.
సో దిస్ ఈజ్ హౌ వీ ఎడిటెడ్ ఏ షార్ట్స్ ఫర్ ద యూట్యూబ్. యాజ్ లైక్ మనం లాంగ్ లెంగ్త్ వీడియోస్ కూడా సేమ్ ఇదే మోడ్లో పెట్టేసుకోవచ్చు. మనకు అక్కడ ఆ ఒరిజినల్ అనే సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ యూట్యూబ్ మోడ్ అనేది వస్తుంది. సో ఆ మోడ్లో పెట్టుకొని మీరు ఇంకా లాంగ్ లెంగ్త్ వీడియోస్ కూడా ఇంకా చేసేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో రియల్లీ హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ గైస్ రియల్లీ లైక్ దిస్ వీడియో. సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గో అండ్ చెక్ అవుట్ మై ఛానల్. సో డెఫినెట్లీ మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, బట్ షేర్ దిస్ వీడియో అండ్ లెట్ మీ నో కమెంట్ డౌన్ అండ్ మీకు ఎలా హెల్ప్ఫుల్ అనిపించిందా లేదా అన్నది ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎందుకో తెలియదు చాలామంది అడుగుతూ ఉన్నారు ఎలా మీరు ఎడిట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి. సో లిటిల్ బిట్ మీకు ఎవరికైనా నా త్రూ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ గాయస్ ఫర్ లవింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గాయస్, లవ్ యూ. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ ఆష్. యూ బాయ్ బాయ్.